కరోనా కట్టడి విషయంలో న్యూజిలాండ్ సత్ఫలితాలు సాధించింది దీంతో లాక్డౌన్ నిబంధనలను కొంతమేర సడలించింది ఆ దేశ ప్రభుత్వం ఫ్యాక్టరీలు రెస్టారెంట్లు భవన నిర్మాణాలు తిరిగి ప్రారంభమవుతున్నాయి అటు ఆస్ట్రేలియా ప్రభుత్వం బీచ్లకు వెళ్లేందుకు ప్రజలకు అనుమతిస్తోంది పోలీస్ అధికారి అయిన వీళ్ల అమ్మ లాక్డౌన్ డ్యూటీలో ఉండడంతో ఈ పిల్లలు తాతయ్య అమ్మమ్మ వద్ద ఉంటున్నారు ప్రపంచంలోనే కఠినమైన లాక్డౌన్ నిబంధనలు విధించిన దేశాల్లో న్యూజిలాండ్ ఒకటి ఇప్పుడు ఈ నిబంధనలు సడలిస్తున్నందుకు చాలామంది సంతోషంగా ఉన్నారు తమ మనవణ్ణి వీళ్లు తొలిసారి ఎత్తుకుంటున్నారు సుమారు నెల రోజుల తరువాత న్యూజిలాండ్ వ్యాప్తంగా వాహనాల రాకపోకలు మళ్లీ ప్రారంభమయ్యాయి దాదాపు నాలుగు లక్షల మంది తిరిగి పనులకు వెళ్తున్నారు లాక్డౌన్లో తాము ఏది ఎక్కువగా మిస్ అయ్యారో అందరికీ బాగా తెలుసు కొన్ని ఆంక్షల మధ్య రెస్టారెంట్ల పార్సిల్ కౌంటర్లు కెఫేలు తిరిగి ప్రారంభమవుతున్నాయి కాకపోతే ఎక్కడ ఒక మనిషికి మరొక మనిషి నేరుగా ఎదురుపడరు మా వ్యాపారం మళ్లీ బాగా నడుస్తుందని లాక్డౌన్ వల్లే ఎక్కువగా నష్టపోయింది హోటల్లు రెస్టారెంట్లే కోవిడ్ నైన్టీన్ ను సమర్థవంతంగా అడ్డుకున్నప్పటికీ మరోసారి వైరస్ విజృంభించకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి అని న్యూజిలాండ్ ప్రధాని జెసిండా పిలుపునిచ్చారు లో మరోసారి కరోనా విరుచుకుపడ్డాన్ని ఎవరూ కోరుకోరు మనం తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అందుకే ఇటువంటి స్థితిని మళ్లీ తెచ్చుకోకుండా మనం జాగ్రత్తగా అడుగులు వేయాలి మరోసారి కరోనా విజృంభిస్తే న్యూజిలాండ్ వైద్యరంగం ఆర్థిక వ్యవస్థ ఏమాత్రం తట్టుకోలేవు ఇక వస్తే సిడ్నీలోని ప్రఖ్యాతి గాంచిన బోండి బీచ్ను తెరిచారు ఐదు వారాల తరువాత స్విమ్మర్లు సర్ఫర్లు సముద్రం వైపు పరుగులు తీస్తున్నారు ఇరవై లక్షల మందికి పైగా ఆస్ట్రేలియా ప్రజలు కోవిడ్ నైన్టీన్ కాంటాక్ట్ ట్రేసింగ్ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నారు కరోనాను సమర్థవంతంగా కట్టడి చేయాలంటే కోటి మంది డౌన్లోడ్ చేసుకోవాలి అని ప్రభుత్వం కోరింది ఇక ఆస్ట్రేలియాలో దీని పక్కనే ఉన్న న్యూజిలాండ్లో మెల్లగా ప్రజలు రోజూ బీచ్లకు రావచ్చు అయితే కేసుల సంఖ్యను తగ్గించాలంటే ఇప్పట్లోనైతే ప్రజా జీవనం పూర్తి స్థాయిలో సాధారణ స్థితికి చేరుకోకపోవచ్చు